ജയശ്രീമന്നാരായണ ശ്രീമതി രാമാനുജാന്മഹ ശ്രീശൈലേസതയാപാത്രം ദീപത്യാദിഗുണാർണവം യതീന്ദ്രപ്രവണം വന്ദേ രമ്യജാമാതരം മുനിം ലക്ഷ്മീനാഥസമാരംഭാം നാഥയാമുനമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം യോ നിത്യമച്യുതപദാംബുജയുഗ്മരുക്മാം വ്യാമോഹതസ്തവിതരാണി തൃണായമേനേ അസ്മദ്ഗുരോ ഭഗവതോസ്യ ദയൈകസിന്ധോ രാമാനുജസ്യ ചരണോ ശരണം പ്രപദ്യേ മാതാപിതായുവതയസ്തനയാ വിഭൂതിഃ സർവം യദേവ നിയമേന മദന്വയാനാം ആദ്യസ്യ നഃ കുലപതേർവകുലാഭിരാമം ശ്രീമത്തദംഗ്രിയുഗളം പ്രണമാമി മൂർധ്നാ ഭൂതം സരസ്യ മഹദാഹ്വയ ഭട്ടനാഥ ശ്രീഭക്തിസാര കുലശേഖര യോഗിവാഹാൻ ഭക്താംഗ്രിവേണു പരകാല യതീന്ദ്രമിശ്രാൻ ശ്രീമത്പരാങ്കുശമുനിം പ്രണതോസ്മി നിത്യം ഇന്നമുദും വൂട്ടുകേ നിങ്കേ വാ പൈങ്കിളിയേ തെന്നരംഗം പാടവല്ല സീർ പെരുമാൾ പൊന്നിൻ സിലൈ സേർ നുതലയർവേൽ സേരലർക്കോൻ എങ്കൽ കുലശേഖരൻ എന്നേ കൂറു ശ്രീമത് കൃഷ്ണ സമാഹ്വായ നമോ യാമുന സൂനവേ യത് കടാക്ഷൈക ലക്ഷ്യാനാം സുലഭ ശ്രീധര സദാ അസ്മദാചാര്യുലക്കി വേലുക്കുടി സ്വാമി ദിവ്യ തിരുവടി താമലകു ദാസോഹം ചെയ്തു കുലശേഖര പെരുമാൾ പെരിയവാച്ചാൻ പിള്ളൈ దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజ దివ్య ప్రబంధం నాల్గవ పదిక ముదల్ పాసురం. ஓ நேரு செல்வத்து உடல் பிறவியான் வேண்டேன் ஆநேரேஷ் வெண்ணால் அடிமை திறமல்லால் கூநேரு சங்கம் இடத்தான் தன் வேங்கடத்து கோநேரி வாழும் குறுகாய் பிறப்பேனே. அற்புதமான பாசுரம். ஆநேரேஷ் வெண்ணான் அடிமை திறமல்லால் ఏడు ఎద్దుల్ని స్వాధీనపరుచుకుని ఏడు ఎద్దుల యొక్క కొమ్ములను విరిచి ఏడు ఎద్దులని సంహరించాడు మన కృష్ణయ్య. ఎందుకు ఏడు ఎద్దుల్ని సంహరించాడు అంటే నప్పిన్న పిరాటిని తిరుక్కళ్యాణం చేసుకోవడానికిగా నప్పిన్న పిరాటిని పొందడానికిగా ఆటంకాలు అవిరోధాలు ఈ ఏడు ఎద్దులు. అందుకుగా ఆ ఏడు ఎద్దులను సంహరించి నప్పిన పిరాటిని తిరుక్కళ్యాణం చేసుకున్న ఆ పెరుమాళ్ళకి కైంకర్యం చెయ్యాలి. అలాంటి కైంకర్యము చేసే జన్మ కావాలి తప్ప ఊనేరు సెల్వత్తు ఉడల్ పిరవి యాన్ వేండేన్. ఆ మాంసము పెరిగే పెరిగే పదార్థాలన్నీ తీసుకుంటూ శరీరము ఎందే వ్యామోహము కలిగిన అది సామాన్యమైన మనిషి జన్మయే కాదు, రాజాగా క్షత్రియన్గా రాజాగా జన్మించిన రాజా అంటే ఇతరులందరినీ కూడా రక్షించాలి, రాజ్య ప్రజలందరినీ రక్షించాలి. రాజ్య ప్రజలను మాత్రమే కాదు, ఆ చెట్లు ఎండిపోతే ఎందుకు చెట్లు ఎండినాయి, నీళ్లు సరిగ్గా పోసేవారు లేరా, ఇదిగో పలానా వాళ్ళు రోజు నీళ్లు పొయ్యాలి, మీది ఆ డ్యూటీ చెట్లు బాగుండాలి అని చెట్టు దగ్గర నుంచి మనిషి దగ్గర నుంచి స్త్రీ దగ్గర నుంచి బిడ్డ దగ్గర నుంచి చిన్న పిల్లాడి దగ్గర నుంచి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించే బాధ్యత ఒక రాజుది. అలాంటి ఉత్తమమైన రాజ జన్మ ఎత్తినా అందరినీ రక్షించే రాజ జన్మ ఎత్తినా అలాంటి జన్మ కూడా నాకు వద్దు. మరి ఆళ్వారే మీకే జన్మ కావాలి, కైంకర్యము చేసే జన్మ కావాలి. కనుక ఆనేరు ఓనేరు సెల్వత్తు ఉడల్ పిరవియాన్ వేండేన్ ఆనేరేష్ వెన్నాన్ అడిమై తిరమల్లాల్ ఊనీరు సెల్వత్తు ఉడల్ పిరవియాన్ వేండేన్. ఇలా కలపాలన్నమాట. రెండవ పదం అడిమై తిరమల్లాల్ కైంకర్యము చేయడము తప్ప, కైంకర్యము చేసే జన్మ కావాలి తప్ప ఊనేరు సెల్వత్తు ఉడల్ పిరవి యాన్ వేండేన్, మాంసము పెరిగే శరీర జన్మ నాకు వద్దు అని అద్భుతంగా అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ ముదల్ పాసురంలో మొదటి రెండు పాదాలలో. ఇప్పుడు మూడవ పాదం. కూనేరు సంగం ఎడత్తాంతన్ వేంగడత్తు కోనేరి వాషుం కురుగాయ్ పిరప్పేనే. ఆళ్వారే మనిషి జన్మ వద్దు అంటున్నారు, అందులో రాజా జన్మ అందరినీ రక్షించే రాజా జన్మ వద్దు అంటున్నారు, కైంకర్యము చేసే జన్మ కావాలి అంటున్నారు, నీకు ఏ జన్మ కావాలి ఆళ్వారే అంటే కులశేఖర పెరుమాళ్ కోనేరి వాషుం. ఆ కోనేరులో స్వామి పుష్కరిణిలో ఆనందంగా వాటుం వాజుం ఆనందంగా నిత్యవాసముగా ఉండే కురుగాయ్ ఒక కొంగగా అయినా రెక్కలు కలిగిన కొంగగా అయినా నన్ను పుట్టించవా. మరి జన్మ ఇప్పుడే వద్దన్నారు కదా కులశేఖర పెరుమాళ్, ఏ జన్మ వద్దు, కైంకర్యము చేయని జన్మ వద్దు. జీవాత్మకు అచేతనానికి తారతమ్యము తెలియని జన్మ వద్దు. శరీరము కంటే ఆత్మ వేరైనది అన్న జ్ఞానము లేని జన్మ నాకు వద్దు. మరి ఏ జన్మ కావాలి,
అది ఒక కొంగగా పుట్టినా చాలు కైంకర్యం చేసి జన్మ కావాలి, తిరుమల వాసంలో నిత్యవాసంగా ఉండాలి, అలాంటి జన్మ కావాలి అంటున్నారు కులశేఖర పెరుమాళ్. ఈ పాసురంలో కూనేరు సంగమిడతాంతన్, కూనేరు సంగమిడతాంతన్ శంకర్తాళ్వాన్ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు మూడవ పాదంలో. కూనేరు సంగం ఎలాంటి సంగమో, ఇడత్తాంతన్ తిరువేంగడముడయ ఎడమ హస్తములో పాంచజన్యాన్ని ధరించి ఉన్నాడు. ఇప్పుడు ఎడమ శ్రీహస్తంలో శంకర్తాళ్వాన్ని ధరించిన తిరువేంగడముడయాన్ అని ప్రత్యేకంగా ఎడమ శ్రీహస్తం అని చెప్పడానికి కారణమేమిటి? శంకర్తాళ్వాన్ గురించి చెప్పడానికి కారణమేమిటి? మన ప్రేమాఖ్యాన్ పిల్లై చాలా అద్భుతంగా అనుగ్రహించారు వ్యాఖ్యానంలో. కైంకర్య రుచియుడయ్యారై నిత్య కైంకర్యం కొళ్ళుమవన్, ఎందుకు అనుగ్రహించారు ఎడమ శ్రీహస్తంలో శంకర్తాళ్వాన్ని ధరించిన తిరువేంగడముడయాన్ ఆస్థానంలో కోనేరులో కురుగాయ్ కొంగగా పుట్టించవా అని ఎందుకు ప్రార్థిస్తున్నారు? శంఖాన్ని చెప్పడానికి కారణమేమిటి? కైంకర్య రుచియుడయ్యారై నిత్య కైంకర్యం కొళ్ళుమవన్, కైంకర్యము చేస్తా చేస్తా అనేవారు పాంచజన్యం, ఆ కైంకర్యాన్ని స్వీకరించేవారు తిరువేంగడముడయాన్. కైంకర్యము స్వీకరించి తిరువేంగడముడయాన్ ఆనందపడుతూ ఉంటే ఆ తిరువేంగడముడయాన్ ఆనందాన్ని సేవించి మళ్ళీ శంకర్తాళ్వాన్ ఆనందపడుతూ ఉన్నారు. అందుకుగా కూనేరు సంగమిడతాంతన్ కైంకర్య శ్రీ కలిగిన పాంచజన్యము అంటున్నారు అన్నమాట. సంఘము గురించి చెప్పడానికి కారణం ఏమిటి? కుడి శ్రీహస్తంలో చక్రతాళ్వాన్ వేయించేసి ఉంటారు, ఎడమ శ్రీహస్తంలో శంకర్తాళ్వాన్ వేయించేసి ఉంటారు. కైంకర్యం చెయ్యాలి, కైంకర్యం చెయ్యాలి, కైంకర్యం చెయ్యాలి అన్న ఆశ. సరే, ఇప్పుడు మనము అలా వెళ్తూ ఉంటే సన్నిధానానికి కోయిల్కి వెళుతూ ఉంటే మధ్యలో అనేక షాపులు ఉంటూ ఉంటాయి. ఆ షాపుల్లో బయట ఒక బోర్డు తగిలిస్తూ ఉంటారు, పని చేసే వాళ్ళు కావాలి అని బోర్డు ఉంటుంది. అప్పుడు పని చేసే వాళ్ళు ఎవరైతే చెయ్యాలనుకుంటారో వాళ్ళు లోపలికి వెళ్ళి యజమానితో మాట్లాడి ఆ పని చేయడానికిగా యజమాని షాపుకి వెళుతూ ఉంటారు రోజు. అదే పనే లేదు అంటే ఆ యజమాని ఏం స్వీకరిస్తాడు వాళ్ళ నుంచుకుని ఏం లాభం పనిచేసే వాళ్ళని పనే లేదు అంటే? కనుక ఇక్కడ కైంకర్యము చేసే శంకర్తాళ్వాన్ వేయించేసి ఉన్నారు, స్వీకరించను అంటే ఎవరికి కైంకర్యం చేస్తారు శంకర్తాళ్వాన్? కనుక కైంకర్యం స్వీకరించడానికిగా తిరువేంగడముడియాను వేయించేసి ఉన్నారు, కైంకర్యం చేయడానికిగా శంకర్తాళ్వాన్ వేయించేసి ఉన్నారు. ఎంత అద్భుతం ఉండాలి కదా. పని ఏదైనా చెయ్యాలి అంటే స్వీకరించడం మీరు నాకు అక్కర్లేదు అంటే ఎట్లా పని చేయడం కుదరదు లౌకికంగా? అలా కాదు, ఇక్కడ కైంకర్యం స్వీకరించడానికిగా తిరువేంగడముడియాను వేయించేసి ఉన్నారు, కైంకర్యం చేయడానికిగా శంకర్తాళ్వాన్ కూడా వేయించేసి ఉన్నారు. పెరుమాళ్ళు కైంకర్యాన్ని ఇచ్చారు, అనుగ్రహించారు. అందుకగా కూనేరు సంగమిడతాంతన్, కూనేరు చాలా భవ్యంగా ఉన్నారట శంకర్తాళ్వాన్. ఎందుకు ఇంత భవ్యత? కైంకర్యము చేయగా చేయగా చూడండి, పాంచజన్యం శంఖము పైభాగములో ఇలా వంగి సుడులు తిరుగుతూ ఉండి ఉంటుంది. అంటే అంత భవ్యంగా వేయించేసి ఉన్నారట. కైంకర్యం స్వీకరించారు తిరువేంగడముడి, కైంకర్యం చేయగా చేయగా భవ్యంగా వేయించేసి ఉన్నారు శంకర్తాళ్వాన్. ఏ నిటారుగా ఉండొచ్చును కదా, లేదు, కైంకర్యం చేయగా చేయగా భవ్యంగా వేయించేస్తున్నారు పాంచజన్యం శంకర్తాళ్వాన్. ఉదాహరణ కౌసల్య దశరథుడి ఆస్థానం, అయోధ్య ఆస్థానం, కౌసల్య పిరాటి కౌసల్య గారు వేయించేస్తున్నారు. అలాగే రామర్ ఇళయ పెరుమాళ్ వేయించేస్తున్నారు. రామచంద్రుడు చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నట్ట ఇళయ పెరుమాళ్లతో. లక్ష్మణ స్వామి ఎలా వేయించేస్తున్నారు? కైంకర్యము స్వీకరించేవాడేమో చక్రవర్తి తిరుమగనార్ రామచంద్రుడు, కైంకర్యం చేసేవారేమో ఇళయ పెరుమాళ్. ఎలా వేయించేస్తున్నారట ఇళయ పెరుమాళ్? అంజలి చేస్తూ వేయించేస్తున్నారట ఇళయ పెరుమాళ్. అలాగే నడుముని వంచి, ఇక్కడ కంఠము వంచి, వీపుని వంచి ఇలా తగ్గి ఉన్నారట, శిరస్సును కిందకు దించి ఉంచారట, అలాగే నడుముని వంచి ఉన్నారట, అంజలి చేస్తూనే ఉన్నారట ఇళయ పెరుమాళ్. ఎందుకని? ఆ కైంకర్యము చేసి 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 ఆ భవ్యత, పెరుమాళ్ళ దగ్గర, రాజాది రాజు దగ్గర, కైంకర్యం స్వీకరించే వారి దగ్గర భవ్యంగా ఉండాలి. నిటారుగా నుంచోకూడదు, అహంకారంతో భవ్యంగా వంచి ఉండాలి, అణిగి ఉండాలి భవ్యంగా.
అలాగే ఇప్పుడు శంఖతాళ్వాన్ని కూడా అలా భవ్యంగా వేయించేసి ఉన్నారట కైంకర్యం చేయడానికిగా. కైంకర్యం చేయగా చేయగా చూస్తారు కూనేరు సంగమిడత్తాంత అంతలు అద్భుతంగా అనుగ్రహించారు ఆ వ్యాఖ్యానంలో పెరిగే వాక్యాన్ పిల్లయ్య. అలాగే ఇత్యేవ ముక్తో ఇత్యేవ ఇత్యేవ ముక్తో మాత్రం ఇదం రామో భ్రాతరం అబ్రవీత్ ప్రాంజలిం ప్రశ్య మాసీనం అభివీక్ష్య స్మయన్నివ స్మయన్నివ. అంటే నవ్వుతూ వేంచేసి ఉన్నారట లక్ష్మణ స్వామి. ఎలా ప్రాంజలిం అంజలి చేస్తూ ఉన్నారట, అభివీక్ష రామచంద్రుణ్ణే సేవిస్తూ ఉన్నారట, చేతులు జోడించి వంచి నడుముని వంచి నవ్వుతూ రామచంద్రుని చక్రవర్తి తిరుమగనార్ని సేవిస్తూ ఉన్నారట. ఎందుకు ఇంత భవ్యత? కైంకర్యం స్వీకరించేవాడు రామచంద్రుడు, కైంకర్యం చేసేవారు ఇళయ పెరుమాన్. ఇంకొక ఉదాహరణ, తిరుమల ఆస్థానంలో మన హనుమత్ స్వామి తిరువడి ఎలా వేయించేసి ఉంటారు? అన్ని ఆస్థానాలలో అలా గదతో ఉంటారు, అంజలితో వేయించేసి ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. సముద్రాన్ని దాటి మహేంద్రగిరి పర్వతం మీద పాదం పెట్టి పెద్ద హనుమగా వేయించేసి రామనామ సంకీర్తన చేస్తూ ఆ కొండను కొండ మీద నుంచి అలా ఆకాశంలో ఎగురుతూ జలదుర్గం దాటుకుంటూ మైనాక స్పర్శ చేసి మైనాక గిరిని ఒకసారి స్పర్శ చేసి అలాగే సింహిక సురస మొదలైన వాళ్ళందరినీ దాటుకుంటూ లంకని యొక్క అహంకారాన్ని అణిచి లోపలికి వెళ్ళి సీతమ్మకు రామ వైభవాన్ని చెప్పి సీతమ్మకు అంగుళీయకాన్ని ఇచ్చి తర్వాత సీతమ్మ ఇచ్చిన చూడామణిని స్వీకరించి ఒక్కసారి రావణాసుడికి ఉపదేశం చేద్దాము అని రావణాసుడి దగ్గరకు వెళ్ళి రావణాసుడికి ఉపదేశము చేసి ఆ తోకకు నిప్పు పెట్టగా అశోకవనము తప్ప లంకనంతటినీ కూడా అగ్నిలో దహింపచేసి మళ్ళీ రామచంద్రుడి దగ్గరకు వేయించేశారు. ఇదంతా ఎవరు చేశారు? వానరులందరూ కాదు, ఒక్క హనుమత్ స్వామి. కానీ ఎలా వేయించేసి ఉన్నారు? హనుమ వినయాంజనేయర్గా వేయించేసి ఉన్నారు. ప్రతి వానరము రామచంద్రుడి దగ్గరకు వచ్చి దృష్టా సీత కండేం సీత సీతమ్మను సేవించాము అన్నారట. నిజంగా సేవించావా నీవే అంటే కాదు వెనక అని ఒక వానరం ముందుకు వెళ్ళిపోయేదట రామచంద్రుడిని దాటుకుంటూ. నువ్వు సేవించావా అనేవట రామయ్య. లేదు అని ఆ వానరం వెనక్కి వెళ్ళిపోయేదట. ఇంతగా సీతమ్మను సేవించి సీతమ్మ ప్రాణాన్ని నిలిపిన హనుమ ముందు నుంచున్నారా? లేదు, వానరులందరికంటే వెనకాల నుంచున్నారు, భవ్యంగా నుంచున్నారు, వినయంగా నుంచున్నారు. వినయాంజనేయర్ అంటారు. అంత వినయం ఎలా వచ్చింది? వినయం కైంకర్యం చేయగా 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 అంత వినయాంజనేయర్గా వేయించేసి ఉన్నారు మన హనుమత్ స్వామి. అలాగే తిరుమలలో ఎలా వేయించేసి ఉంటారు? చక్కగా నోటిని చేతి దగ్గర వారి అధరాల దగ్గర చేతిని అడ్డు పెట్టుకుని వినయంగా నుంచుని ఉంటారు మన హనుమత్ స్వామి తిరుమల ఆస్థానంలో. ఎంత అద్భుతమైన దివ్య మంగళ విగ్రహం వినయంతో. అలాగే మనం లక్ష్మణ స్వామి కరిష్యామి సర్వం కరిష్యామి అహం సర్వం కరిష్యామి 14 సంవత్సరాలు తూకమే లేకుండా నిద్రయే లేకుండా సరిగ్గా సోరు సాపాటే లేకుండా రామ కైంకర్యమే సాపాటు. నిద్రపోవడం ఇప్పుడు తిండి లేకపోయినా ఒక రోజు రెండు రోజులు ఏమైనా ఉండగలమేమో కానీ నిద్ర లేకుండా ఉండగలమా? కానీ ఇళయ పెరుమాన్ నిద్రే లేకుండా 14 సంవత్సరాలు వేయించేసి ఉన్నారు అంటే ఎంత అద్భుతమైన ఎంత వైభవం అఘటిత ఘటనా సామర్థ్యం అని చెప్పవచ్చునేమో ఇళయ పెరుమాళ్ళకి. నిద్ర లేకుండా 14 సంవత్సరాలు వేయించేసి ఉన్నారు అంటే ఎంత కైంకర్యం ఎందు ఎంత అభినివేశం ఇళయ పెరుమాళ్ళకి. అలాగే ఆదిశేషన్ నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఎన్ని కైంకర్యాలు ఆదిశేషన్. పెరుమాళ్ళు శయనించాలి అంటే పక్కైపోతారా, శయ్యగా మారిపోతారా? పెరుమాళ్లకు తిరువడిగళ్ళ దగ్గర ఎత్తుగా కావాలి అంటే అదరాలు తెరిచి చెప్పరు, కానీ పెరుమాళ్ళ తిరువుళ్ళానికి తగ్గట్టుగా ఆ పాదాల దగ్గర ఎత్తుగా మారిపోతారట.
దిండు పెద్దదిగా కావాలి అన్న తలగడగా మన ఆదిశేషనే కైంకర్యం చేస్తారట. పెరుమాళ్ళు పొరపాటుగా వేంచేస్తూ ఉంటే ఛత్రంగాను ఆదిశేషనే కైంకర్యం చేస్తారట. కూర్చోవాలంటే కోపుడియ సింహాసనంగాను ఆదిశేషనే కైంకర్యం చేస్తారట. ఎంత అద్భుతమైన కైంకర్యం! ఆదిశేషన్ మొదటి దాసన్ కైంకర్యం ఎందు ఎంత అభినివేశం ఆదిశేషన్కి! నిటారుగా ఉంటారా? లేదు, వారు కూడా అలా వినయంగానే వెంచేసి ఉంటారు మన ఆదిశేషన్. అలాగే గరుడ భగవాన్ వేదాత్మ విహగేశ్వర ఎంత అద్భుతమైన కైంకర్యం! దాస సఖా వాహనం ఆసనం ఎస్తే వితానం ఎన్ని కైంకర్యాలు, చామర కైంకర్యం చేస్తూ ఉంటారట. రెక్కలను ఆడిస్తూ దాసుడిగా ఉంటారట, సఖుడుగా ఉంటారట, వాహనంగా ఉంటారట. కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో తేర్ రథంగా కూడా గరుడాళ్వార్లే వేంచేసి ఉన్నారట. ఎంత అద్భుతమైన కైంకర్యాలు! ఎలా వేంచేసి ఉంటారు గరుడాళ్వారు? ఇన్ని కైంకర్యాలు చేస్తున్నారు కదా, ఇలా నిఠారుగా ఉంటారా గరుడాళ్వారు? లేనేలేదు. ఎక్కడ చూసినా, ఎక్కడ సేవించినా, అంతెందుకు మన తిరుమల ఆస్థానంలో తిరువేంగడ ముడియాన్ ఎదురుగుండా రెక్కలను విప్పార్చి ఎంత అద్భుతంగా కూర్చుని దాసత్వంతో వేంచేసి ఉంటారు, అంజలితో వేంచేసి ఉంటారు గరుడాళ్వార్లు తిరుమలలో. అలాగే మన తిరువరంగం ఆస్థానంలో ఎంత పెద్ద గరుడాళ్వార్లు మన తల అలా పైకెత్తి సేవించాలి, పెద్ద పెద్ద నేత్రాలతో, పెద్ద పెద్ద రెక్కలతో, పెద్ద పెద్ద నఖాలతో, నాగ ఆభరణాలను ధరించి, పెద్ద వస్త్రాన్ని ధరించి. ఎంత అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం, ఎంత పెరియ విగ్రహం గరుడ భగవాన్ గరుడాళ్వార్లు తిరువరంగ ఆస్థానంలో ఎలా వేంచేస్తున్నారు? ఇంత పెద్ద దివ్యమంగళ విగ్రహంతో ఉన్నా ఎలా వేంచేస్తున్నారు గరుడాళ్వార్లు? అభయహస్తంతో వేంచేస్తున్నారా? లేనే లేదు. అంత కైంకర్యాన్ని చేస్తున్నా అంజలితోనే వేంచేస్తున్నారు గరుడాళ్వార్లు. ఎన్ని కైంకర్యాలు, కానీ వినయంగా వేంచేస్తుంటారు. ఆ కైంకర్యము అంటేనే కైంకర్యం చేయగా చేయగా వినయం, వినయం ఉండాలి, అహంకారం ఉండనే కూడదు. అలాగే ఇక్కడ మన ఇళయ పెరుమాళ్ళు కూడా ప్రాంజలిం ప్రశ్యమాసీనం అని వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా అనుగ్రహించారు శ్రీమద్ రామాయణంలో. నవ్వుతూ ఇళయ పెరుమాళ్ కొంచెం నడుముని వంచి అంజలి చేస్తూనే వేంచేసి ఉన్నారట చక్రవర్తి తిరుమగన రామచంద్రుడి దగ్గర. అలానే ఎన్నుమాపోలే భగవద్ అనుభవ చేరుకాలే చెరుక్కాలే ఇళయ పెరుమాళై పోలే కాచిక్కు నోక్కాయిరుకిర శ్రీ పాంచజన్యాళ్వాన్. ఆ కైంకర్యము చేయగా చేయగా కైంకర్యము చేసినా ఇళయ పెరుమాళ్ ఎలా అయితే నడుముని వంచి అంజలితో వేంచేసి ఉంటారో భవ్యంగా వినయంగా, అలాగే మన సంకెత్తాళ్వాన్ కూడా అంత భవ్యంగా ఉంటారట. కర్పూరం నారుమో కమల పూ నారుమో తిరుప్పవళ సెవ్వాయిదాన్ తిత్తి తిరుక్కుమో. అనుభవించేదే పెరుమాళ్ళ అధరామృతమా, నిత్యవాసంగా వేంచేసి ఉండేది పెరుమాళ్ళ శ్రీహస్తమా. ఎంత భాగ్యం! అయినా ఎప్పుడైనా గర్వంతో ఉన్నారా సంకెత్తాళ్వాన్? లేనే లేదే, భవ్యంగా వేంచేసి ఉన్నారు. ఇన్ని కైంకర్యాలు చేస్తూ పాంచజన్యం శ్రీ పాంచజన్యాళ్వాన్ సంగమిడత్తాన్, అలాంటి సంకర్తాళ్వాన్ని పెరుమాళ్ తిరువేంగడముడయాన్ ఎడమ శ్రీహస్తాన ధరించారు అంటున్నారు అనమాట. కూనేరు కైంకర్యం చేయగా చేయగా అంత భవ్యంగా వేంచేసి ఉండే సంకర్తాళ్వాన్, ఆ సంకర్తాళ్వాన్ కైంకర్యాన్ని స్వీకరించిన తిరువేంగడముడయాన్ ఆనందంగా వేంచేసి ఉన్నారు, ఆనందంగా వేంచేసి. అలాగే ఉదాహరణ పెరియాళ్వార్ ఆ పాంచ సన్నియమం పల్లాండే అని పెరుమాళ్ళకి మంగళాశాసనం చేశారు. ఉన్ పాంచ సన్నియమం అనలా, నిన్ పాంచ సన్నియమం అనలా, అప్పాంచ సన్నియమం అన్నారు. ఆ సౌందర్యాన్ని సేవిస్తూ ఉంటే ఎక్కడ దివ్యమంగళ విగ్రహానికి దిష్టిదోషం తగులుతుందో అని వారి ముఖ పద్మాన్ని పక్కకు తిప్పుకుని అదుగు అప్పాంచ సన్నియమం పల్లాండే అని మంగళాశాసనం చేశారు పెరియాళ్వార్. అరి శ్రీహస్తం, అరి చెయ్యి. అరి చెయ్యి ఎలా ఉంటుంది పెరుమాళ్ళది? బాగా ఎర్రగా ఉంటుంది. బయట తిరుమేని ఎలా ఉంటుంది? నీలంగా ఉంటుంది. అలాగే పాంచజన్యం ఏ వర్ణంలో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. పెరుమాళ్ళ అధరాలు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి. ఆ దిష్టి దోషం తగలకూడదని ఆ పాంచ సన్నియమం పల్లాండే
సుడరాజయం పల్లాండే అని మంగళాశాసనం చేశారు మన మన పెరియాళ్వార్ పెరియాళ్వార్ తిరుప్పల్లాండు దివ్య ప్రబంధంలో. అలా అందమైన భవ్యమైన కైంకర్యం అనే స్త్రీ కలిగిన శంకర్తాళ్వాన్ని ఎడమ శ్రీహస్తములో ధరించిన తిరువేంగడ ముడయాన్. అలాగే నమ్మాళ్వార్లు కూడా వాళ్ళ కై ఆజి అని అద్భుతంగా అనుగ్రహించారు. అలాగే పిరాట్టి ఎక్కడ వేయించేస్తున్నారు తాయార్లు అదలగిల్లే నిరయ్యమెన్ను అలర్మేల్ మంగై ఉరై మార్బా నిన్ నిన్ వలమార్బినిల్ మంగై అని ఆళ్వార్లు అనుగ్రహించినట్లుగా నేను వలమార్బినిల్ మంగయం పల్లాండే అని పెరియాళ్వార్లు అనుగ్రహించినట్లుగా అలాగే నమ్మాళ్వారు వలక్కై ఆజి అని అదిగో కుడి శ్రీహస్తాన చక్రతాళ్వాన్ అని నమ్మాళ్వార్లు అనుగ్రహించినట్లుగా అలాగే మన సుడి కొడుత నాచ్యార్ కూడా తయ్యరు తింగళం అనే నాచ్యార్ తిరుముజిలో మొదటి పాసురంలోనే వేంకడ వర్క్ ఎన్నై విధిక్కిత్తియే అని అద్భుతంగా అనుగ్రహించారు. ఓ మన్మద నన్ను ఎవరితో చేరుస్తావో తెలుసునా, అదిగో ఆ తిరువేంగడముడయానుతోనే నన్ను చేర్చవా అని మొదటి పది పాసురాలు తయ్యరు తింగళంలో ప్రార్థించారు. ఆ తయ్యరు తింగళం పాసురంలో కూడా తయ్యరు తింగళం తరై విలక్కి తన్ మండలమిట్టు మాసిమున్నాళ్ అయ్యనున్ మణల్ కొండు తెరు ఆనిందు అజగనుక్కు అలంకరిత్తు అనంగదేవ ఉయ్యవు మాంగులో ఎన్ను సొల్లి ఉన్నయ్యం ఉంబయ్యం తొజుదెన్ వెయ్యదు ఓర్ తజల్ ఉమిసక్కరక్కై. అక్కడ కూడా చక్రతాళ్వాన్ని ధరించిన ఎలాంటి చక్రతాళ్వాన్, వెయ్యదు ఓర్ తజల్ భూమిజ చక్కరక్కై, భూమిజ బాగా అగ్ని, తజల్ అంటే నిప్పు రవ్వలు అనమాట, భూమిజ అంటే ఆ నిప్పురుల నిప్పును కక్కుతూ అగ్నిని కక్కుతూ ఓర్ అంటే అద్వితీయమైన చక్రతాళ్వాన్తో సాటి అయినది ఇంకొకటి లేనే లేదట. అలా సాటి లేని వెయ్య చాలా ఉగ్రమైన సాటి లేని నిప్పు రవ్వలను ఉమిజ కక్కుతూ వేంచేసి ఉండే చక్కరక్కై చక్రతాళ్వాన్ని ధరించిన వేంకట వర్పు ఎన్నై విరిక్కితే ఆ తిరువేంగడముడయానికి ఆ వెంకటాచలపతికి నన్ను చేర్చవా నన్ను కలపవా అని సుడి కొడుత నాచ్యార్ కూడా ప్రార్థించారు. సుడి కొడుత నాచ్యార్ తజల్ ఉమి సక్కరక్కై వెయ్యదోర్ తజల్ ఉమిజ సక్కరక్కై అని సుడి కొడుత నాచ్యార్ అనుగ్రహిస్తే ఆళ్వార్లు వలక్కై ఆజి అని అనుగ్రహించినట్లుగా ఇదిగో ఇప్పుడు మన కులశేఖర పెరుమాళ్ కూనేరు సంగం ఎడత్తాంతన్ వేంగడత్ అని అద్భుతంగా అనుగ్రహించారు శంకర్తాళ్వాన్ వైభవాన్ని. అలాగే కుడి శ్రీహస్తము కంటే కూడా ఎడమ శ్రీహస్తం భోగ్యంగా ఉంటుంది, ఎడమ శ్రీహస్తం కంటే కూడా కుడి శ్రీహస్తం భోగ్యంగా ఉంటుంది. ఏ శ్రీహస్తం భోగ్యంగా ఉంటుంది? కుడి శ్రీహస్తం కంటే ఎడమ శ్రీహస్తం భోగ్యం, ఎడమ శ్రీహస్తం కంటే కుడి శ్రీహస్తం భోగ్యం. అలాగే పార్థసారథి పెరుమాళ్ వెంకట కృష్ణన్ తిరువల్లిక్కేణి వెంకట కృష్ణన్ కుడి శ్రీహస్తంలోనే పాంచజన్యాన్ని ధరించి ఉంటారు. సఘోషోధాస్త్ర రాష్ట్రానా హృదయ నివ్యధారయత్ పాండవ దూతగా కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో పార్థుడికి రథ సారథిగా పాంచజన్యాన్ని పూరించటానికి కుడి శ్రీహస్తంలోనే శంకర్తాళ్వాన్ని ధరించి ఉంటారు మనకు తిరువల్లిక్కేణి వెంకట కృష్ణన్. ఇక్కడ మన తిరువేంగడముడయాన్, ఇక్కడ వెంకటేశ్వరన్, ఇక్కడ శ్రీవారు, కూనీరు సంగమిడత్తాంతన్ ఎడమ వైపు పాంచజన్యాన్ని ధరించిన తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉండే వేంగడత్ ఆ తిరువేంగడముడయాన్ యొక్క కోనేరి వాజం. అలాగే ఎడత్తాన్ తన్ వేంగడత్ అని అనుగ్రహించారు. నా ఊరు తన్ వేంగడత్ ఎంత అద్భుతంగా అనుగ్రహించారు. ఆ తిరుమల ఎవరిది అంటే తిరువేంగడముడయాంది, కానీ నిత్యం మొదటిగా వేంచేస్తున్నది ఎవరు, ఆ ఆస్థానం ఎవరిది అంటే మన భూవరాహ పెరుమాళ్ నాయనారిది. కానీ ఈయన మన పెరుమాళ్ళు వేంచేసి ఆక్రమించిన నా వేంగడం అన్నట్లుగా వేంచేసి ఉంటారట. తిరుమల కొండ ఎవరిది అంటే తిరువేంగడముడయాంది అన్నట్లుగా వేంచేసి ఉంటారట. అలాగే సంగమిడతాన్ సంగమిడతాన్ ఎడక్కయ్యిలే కాణిల్ సంగమిడతాన్ ఎన్గిరార్ వలక్కయ్యిలే తిరువాజి ఆళ్వానే కండవరాగయ్యాలే. ఎడమ శ్రీహస్తంలో కుడి శ్రీహస్తంలో చక్రతాళ్వాన్ వలక్కయ్యిలే తిరువాజి, వలక్కై వలక్కై అంటే కుడి శ్రీహస్తంలో తిరువాజి ఆళ్వానై, ఆళ్వానై అంటే కూరత్తాళ్వాన్ నమ్మాళ్వార్ అని కాదు, తిరువాజి ఆళ్వానై అంటే చక్రతాళ్వాన్ అనమాట. చక్రతాళ్వాన్ కండవరాగయ్యాలి కులశేఖర పెరుమాళ్ తిరువేంగడముడయాన్ కుడి శ్రీహస్తంలో చక్రతాళ్వాన్ని సేవించటం వల్ల వలక్కయాజి ఎన్గిరార్ తిరుమార్విలే పిరాటి కండవారే
நின் வலமார்பினில் வாழ்கின்ற மங்கை என்கிறார். வக்ஷஸ்தலன்லோ பெரிய பிராட்டியார் வேண்சேசி உண்டடம் வல்ல நின் வல மார்பினில் வாழ்கின்ற மங்கை. வல மார்பினில் தாயார்லு எட்டுவைப்பு வேண்சேசி உண்டாரு வக்ஷஸ்தலன்லோ. வலக்கை ஆஜி அட்டே குடிவைப்பு சக்கரத்தாழ்வான். అలాగే తిరువేంగడముడయానికి రెండు వైపులా తాయార్లు వేంచేసి ఉంటారు వక్షస్థలంలో తాయార్లు. అలాగే ఇవర్ పడి ఇదిరే, అలాగే కుడివైపు శంకర్తాళ్వన్ వేంచేసి ఉన్నారు కాబట్టి కూనేరు కుడివైపు చక్రత్తాళ్వన్, ఎడమవైపు శంకర్తాళ్వన్ వేంచేసి ఉన్నారు కాబట్టి ఇడత్తాంతన్ కూనేరు సంఘం ఇడత్తాంతన్. కుడివైపు చక్రత్తాళ్వాన్ని సేవించడం వల్ల ఇక్కడ ఎడమ శ్రీహస్తంలో శంకర్తాళ్వాన్ని ధరించిన వేంగడత్ తిరువేంగడం అని అనుగ్రహించారు. అలాగే తన్ వేంగడత్ அங்கே அடிமை கொள்ளுகைக்கு பாங்கான தேசமாகையாலே என்னதென்னு அவன் விரும்பின திருமலையில் தன் வேங்கடத்து திருவேங்கடமுடையானுக்கு நித்தியவாசங்க திருவேங்கடமுடையானுக்கு இஷ்டங்க தன திருமல அன்னட்லுகா. நீ வாசம் எக்கடா ஓ கோவிந்தா, இதுகோ மா திவ்ய தேசம் உண்டு கதா திருமல க்ஷேத்திரம் அன்னட்லுகா வேஞ்சேசி உன்னாரட. அங்கே அடிமை கொள்ளுகைக்கு பாங்கான தேசமாகையாலே கைங்கரிய பருலு చాలా మంది వేంచేసి ఉంటారట. కైంకర్యము స్వీకరించడానికిగా మన తిరువేంగడముడయాన్ని వేంచేసి ఉన్నారనమాట. ఉదాహరణ తిరుమంగై మన్నన్ పరకాల నాయకి, మీ ఊరేది, ఇది ఎన్నో ఎజులాలి ఎన్నార్ తామే తిరువరంగం నమ్మూరెన్నా. పరకాల నాయకి, మీ ఊరేమిటి అంటే ఇక తిరువరంగం నమ్మూర్ అన్నట్లుగా, తిరువరంగం నా ఊరు అన్నట్లుగా, తిరువేంగడం తన్నూర్ కనుక తిరువేంగడం ఆస్థానం ఎవరిది అంటే నా ఊరు నా దివ్య దేశం అన్నట్లుగా తిరువేంగడముడయానికి అంత ప్రీతికరమైన ఆస్థానం. ఇటు ఆశ్రితులకు ప్రీతి కలిగిన ఆస్థానం, అటు తిరువేంగడముడయానికి ప్రీతి కలిగిన ఆస్థానం తిరుమల క్షేత్రం. అందుకుగా తన్ వేంగడత్ అని అనుగ్రహించారు. అలాగే ఇంకొక ఉదాహరణ తాయ్పదిలే తిరుక్కడిత్తానం ఆళ్వార్ల శ్రీసూక్తి. నమ్మాళ్వార్ల మనసు లోపలికి పెరుమాళ్ళు వేయించేయడానికిగా ఎక్కడ తపస్సు చేశారు పెరుమాళ్ళు? ఏమిటి, పెరుమాళ్ళు కూడా తపస్సు చేశారా? తపస్సు చేశారు. ఎక్కడికి వెళ్ళడానికి? నమ్మాళ్వార్ల హృదయంలోకి వెళ్ళడానికి పెరుమాళ్ళు తపస్సు చేశారు. ఎక్కడ తపస్సు చేశారు పెరుమాళ్ళు? ఉదాహరణ ఈ యోగులు మునులందరూ కూడా బదరికాశ్రమంలో తపస్సు చేయడానికిగా నిత్యవాసంగా ఉంటారు అంటారు. అలాగే మన పెరుమాళ్ళు కూడా తపస్సు చేయడానికిగా వెళ్ళారట ఒక దివ్య దేశానికి, తిరుక్కడిత్తానం అని దివ్య దేశానికి. ఇంతకీ పెరుమాళ్ళే ఎందుకు తపస్సు చేస్తున్నారు మీరు అని అడిగితే, నమ్మాళ్వార్ల హృదయంలోకి వెళ్ళడానికిగా తపస్సు చేస్తున్నా అన్నారట పెరుమాళ్ళు. సరే, ఆళ్వార్ల మనసు ఆళ్వార్ల హృదయం లభించింది. మరి తిరుక్కడిత్తానాన్ని విడిచిపెట్టేశాడా పెరుమాళ్ళు? విడిచిపెట్టలేదట. ఎందుకు విడిచిపెట్టలేదు తిరుక్కడిత్తానాన్ని? ఆళ్వార్ల హృదయంలోకి వెళ్ళడానికిగా కారణం ఈ తిరుక్కడిత్తానం. పెరుమాళ్ళ ప్రేమ ఎక్కడి వరకు వచ్చింది? ఆళ్వార్ల హృదయంలోకి వెళ్ళడానికిగా కారణం తిరుక్కడిత్తానము కాబట్టి ఆ తిరుక్కడిత్తానాన్ని కూడా విడిచిపెట్టలేదట. అంత ప్రేమ. ఓ తిరుక్కడిత్తానమా, నన్ను ఆళ్వార్ల హృదయంలోకి వెళ్ళేలా చేశావు, అందుకు ఆళ్వార్ల హృదయంలోకి వెళ్ళినా నిన్ను మాత్రం విడిచిపెట్టాను అంటారట తిరుక్కడిత్తానం దివ్య దేశాన్ని పెరుమాళ్ళు. ఆ తిరుక్కడిత్తానం ఎందు అంత ప్రేమ. ఎందుకంత ప్రేమ? ఆళ్వార్ల హృదయానికి వెళ్ళడానికిగా కారణం తిరుక్కడిత్తానం దివ్య దేశం కాబట్టి. అలాగే ఆశ్రితులంతా కైంకర్యము చేసే దివ్య దేశం ఏది అంటే తిరుమల కాబట్టి. తన్ వేంగడత్ అంగే అడిమై కొళ్ళుగైకు పాంగాన దేశమాగయ్యాలే ఎన్నదెన్నో ఇది నా దివ్య దేశం అని పెరుమాళ్లకు అవన్ విరుంబిన తిరుమలయ్యల్. పెరుమాళ్లకు ఇష్టమైన దివ్య దేశం. ఎందుకు ఇంత ఇష్టమో? భాగవతోత్తములందరూ వచ్చి 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 కైంకర్యం చేస్తారట. అందుకు భాగవతులు ఇంతమంది తిరువేంగడముడయానికి లభిస్తున్నారు కాబట్టి తిరుమల అంటే అంత ఇష్టమట తిరువేంగడముడయానికి. అందుకుగా తన్ వేంగడత్ అని అద్భుతంగా అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్. ఆ వ్యాఖ్యానంలో మన పెరియవాత్స్యాన్ పిల్లై, కోనేరి వాజుం కురుగాయ్ పిరప్పేనే. కోనేరి వాజుం, కోనేరు అంటే స్వామి పుష్కరిణి అనమాట. కోనేరి వాజుం కురుగాయ్ పిరప్పేనే. విరజయై పత్తి అమానవ వసత్తిలే వర్తిక్కుమా పోలే తిరు కోనేరియై పత్తి వర్తిక్కుం కురుగాయ్ పిరప్పేనే ఎన్గిరారు. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు పెరియవాత్స్యాన్ పిల్లై.
ఈ కోనేరి వాజుం కోనేరులో ఆనందంగా జీవించే అని అర్థం. వాజుం అంటే ఆనందంగా జీవించే అని అర్థం. అలాగే విరజయై పత్తి అమానవ వసతిలే వర్తిక్కుమా పోలే, ఎంత అద్భుతంగా అనుగ్రహించారు. ఈ దివ్య దేశంలో, తిరుమల దివ్య దేశంలో ఆ కోనేరులో ఉండే కురుగాయి ఎలా కనిపిస్తోంది అంటే, మనకి అర్చిరాది మార్గము ద్వారా ఆచార్య తిరువడి సంబంధంతో ఎంబెరుమానార్లు మణిమండప మార్గదాయి అయిన ఆ ఎంబెరుమానార్ల తిరువడి సంబంధం చేత అర్చిస్తూ శుక్లపక్షం ఉత్తరాయణం సంవత్సర అధిష్టాన దేవత ఉండే లోకం వాయులోకం విద్యుత్ లోకం సూర్యలోకం చంద్రలోకం ఇలా అన్ని లోకాలను దాటుకుంటూ వెళతారు కదా. అయితే ముక్త పురుషన్ విద్యుత్తు లోకానికి రాగానే కూడా అమానవ పురుషులు కూడా ఉంటారు. విద్యుత్తు లోకము నుంచి అమానవ పురుషన్ ఈ ముక్త పురుషుడితోనే విరజానది వరకు వచ్చి వరుణలోకం ఇంద్రలోకం సత్యలోకం అలాగే మూల ప్రకృతి అవన్నీ దాటి విరజా దగ్గరకు రాగానే విరజలో నీరాడగానే అమానవ పురుషన్ స్పర్శ లభిస్తుంది అన్నమాట. కనుక విద్యుత్తు లోకము నుంచి ముక్త పురుషంతో కూడానే ఉంటారు విరజలో నీరాడేంత వరకు ముక్త పురుషంతో అమానవ పురుషర్. అలాగే ఇక్కడ విరజానది అంటే అక్కడ విరజానది, మరి ఇక్కడ కావేరి ఒడ్డు, అక్కడ విరజ ఒడ్డు. విరజ ఒడ్డున ఎలా అయితే అమానవ పురుషరు వేంచేసి ఉంటారో అలాగే ఇక్కడ కావేరి ఒడ్డున ఈ కురుగాయి ఉంటుందట. ఇప్పుడు ఎలా కనిపిస్తోంది మన కులశేఖర పెరుమాళ్ళకి ఈ కొంగగారు అంటే, విరజానది ఒడ్డున అమానవ పురుషరు వేంచేసి ఉన్నట్లుగా ఈ కోనేరు ఒడ్డున కొంగగారు అలా అమానవ పురుషరు వలె కనిపిస్తున్నారట మన కులశేఖర పెరుమాళ్ళకి. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు ప్రియవాత్స్యాన్ పిళ్ళై. అలాగే అక్కడ విరజానది అయితే ఇక్కడ స్వామి పుష్కరిణి కోనేరు తీర్థం, అక్కడ అమానవ పురుషనైతే ఇక్కడ కురుగాయ్ కొంగగారు అన్నమాట. అలా కొంగ కురుగాయ్ వాట్టుం కోనేరి వాజుం వాజుం అదేమిటి, ఒక నీటి కుళములో స్వామి పుష్కరిణిలో ఒక కోనేరులో ఉంటే ఉజ్జీవనమా, వాజుం అన్నారేమిటి అని ఒక ప్రశ్న. ఇప్పుడు కోయిల్లో నిత్యవాసము, కోయిల్ వాసం, కోయిల్ వాజుం అంటే పర్వాలేదు, కోయిల్లో నిత్యవాసంగా ఉన్నాడు కాబట్టి ఉజ్జీవనం లభిస్తుంది. అదేమిటి, పుష్కరిణిలో ఉన్నా కూడా ఉజ్జీవనం లభిస్తుందా? తప్పక లభిస్తుంది. కోయిల్లో వాసము ఎంత గొప్పదో అలాగే స్వామి పుష్కరిణిలో వాసము అంత గొప్పదనమాట. కనుక అనేక శబ్దాలు ఉన్నాయి సంస్కృతంలో కానీ తమిళంలో కానీ, నివసించే ఉండే ఏవేవో పదాలు ఉంటాయి, కానీ మన కులశేఖర పెరుమాళ్ కోనేరి వాజుం కోయిల్లో నిత్యవాసం ఎంత ఉజ్జీవనమో, కోయిల్లో కైంకర్యం ఎంత గొప్పదో అలాగే స్వామి పుష్కరిణిలో నివాసము కూడా అంత గొప్పది అని కనుక వాజుం అంటున్నారు అన్నమాట. కనుక ఆ దివ్య దేశంలో తిరుమల క్షేత్రంలో ఉండడమే, అది స్వామి పుష్కరిణి ఒడ్డున స్వామి పుష్కరిణిలో ఉండడమే ఉజ్జీవనం అన్నమాట. ఉదాహరణ, మయర్వర మదినలం మరుణినన్ యవనవన్ ఐరవరం అమరరుగల్ అధిపతి యవనవన్ తుయరరు సుడరి సుడరడి తొజుదు ఎజు అని నమ్మాళ్వార్లు అనుగ్రహించినట్లుగా అదే ఉజ్జీవనం. తొజుదు ఏజు పెరుమాళ యొక్క తిరువడిగళ్ళ దగ్గరే స్థానం, అదే ఉజ్జీవనం అన్నట్లుగా ఈ తిరుమల క్షేత్రంలో తిరుమల దివ్య దేశంలో కోనేరులో వాసం చేయడమే గొప్ప ఉజ్జీవనము. కనుక కోనేరి వాజుం ఎలా కురుగాయ్ పిరప్పేనే, అచేతనము చేతనము అని తారతమ్యము తెలియని మనిషి జన్మ కంటే కూడా ఇదిగో కైంకర్యము చేసే తిరుమల కొండ మీద నిత్యవాసంగా ఉండే ఆ కురుగాయ కొంగ జన్మయే ఉత్తమమైనది, అలాంటి జన్మ కావాలి అని ప్రార్థిస్తున్నారు. కోనేరి వాజం కురుగాయ్ పిరప్పేనే, విరజయై పత్తి అమానవ వసతిలే వర్తిక్కుమా పోలే, తిరుక్కోనేరి అయి పత్తి వర్తిక్కుం కురుగాయ్ పిరప్పేన్ என்கிறார் వాజం. కోయిల్ వాసం పోలే కాణం, కోయిల్లో వాసము చేస్తాము అంటే అది ఎంత గొప్పదో, అలాగే తిరుక్కోనేరియల్ వర్తిక్కుమెన్గిర విడతుక్కు వేరే వాచక శబ్దంగులు ఉండాయిరుక్కచ్చేదే స్వామి పుష్కరిణి ఒడ్డున స్వామి పుష్కరిణిలో ఉండే అని అలా అనేక శబ్దాలు ఉన్నాయి వాచక శబ్దాలు, కానీ అవేమి అనుగ్రహించకుండా కులశేఖరపైన వాజుం ఎన్గిర శబ్దత్తై ఇట్టపడియాలే అంగుత్తై వాసంతానే భోగ రూపమాయిరుక్కుమెన్గై
ఆనందం, మిక్క ఆనందం. ఆ కోనేరులో ఆనందంగా ఉండే కురుగాయ్. కనుక కోనే కోయిల్ వాసం ఎంత గొప్పదో, ఇదిగో ఈ కోనేరు వాసం కూడా అంతకంటే గొప్పది. అదే ఆనందము భోగము అంటున్నారు. కురుగాయ్ పిరప్పేనే ప్రకృతి పురుష వివేకం పండుగై కురుప్పాన మనుష్య జన్మముమాయ్. కురుగాయ్ పిరప్పేనే, కొంగగా పుట్టాలి అని ప్రార్థిస్తున్నారు. ఏ మనిషిగా పుడితే ప్రకృతి పురుష వివేకం, మనం నిన్నటి రోజున మన వ్యాఖ్యానం ప్రారంభంలో ఊనేరు సెల్వత్తు ఉడల్ పిరవి యాన్ వేండేన్ అన్నప్పుడు అనుభవించామే ఆ చేతనము చేతనము అని తారతమ్యము తెలిసిన మనిషి జన్మ కంటే కూడా. అదేవిధంగా రాజుగా ఇతరులను రక్షించటానికి క్షత్రియ వర్ణంలో జన్మించిన రాజు ఆ పుణ్యము, పుణ్యపు జన్మ అంటారు కదా రాజుగా పుడితే, అబ్బా ఏం పుణ్యం చేశారండి ఇంత గొప్ప రాజుగా పుట్టారు అంటారు కదా, అలాంటి పుణ్యము చేసిన రాజు జన్మ నాకు వద్దు, అలాంటి పుణ్యమే నాకు వద్దు. ఆ పుణ్యంతో మనిషి జన్మ, ఆ పుణ్యము ఎక్కువైతే రాజు జన్మ. ఈ జన్మల వల్ల అహంకారం పెరుగుతుందే తప్ప, పెరుమాళకి దూరం అవుతామే తప్ప కైంకర్యం ఉండదు. కనుక అహం ఎక్కువ అవుతుంది, రాజుగా ఉన్నాను అంటే అహంకారం ఎక్కువగా ఉంటుంది. అలా అహంకారము కలిగించే రాజు జన్మ, క్షత్రియ జన్మ నాకొద్దు. పెరుమాళ్లకు దూరమయ్యే జన్మ, పెరుమాళ్లకు కైంకర్యము చేయని జన్మ నాకు వద్దు అంటున్నారు కులశేఖర పెరుమాళ్. అలాగే పిళ్ళై లోకాచార్యర్ శ్రీవచన భూషణంలో చాలా అద్భుతంగా అనుగ్రహిస్తూ ఉంటారు. బ్రాహ్మణ జన్మ కంటే కూడా చతుర్థ వర్ణములో పుట్టినా చాలట, అది శ్రేష్టమైనదట. అదే మీ బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనది కదా, ఎంత ఉత్తమమైనదే అయినా అడిగేన్ అన్నా కొంచెం లోపల ఎక్కడో నేను బ్రాహ్మణుణ్ణి అన్న అహంకారం ఉంటుందట. నేను గొప్ప వర్ణంలో జన్మించాను అన్న అహంకారం ఎక్కడ లోపల ఉంటుందట. కానీ చతుర్థ వర్ణము మిగతా వర్ణాలలో పుడితే కష్టము లేని జన్మ అంటున్నారు. జన్మ సిద్ధమాన నైత్యం. ఇప్పుడు అడిగేన్ అడిగేన్ అంటున్నా, తక్కువ వర్ణంలో పుట్టాను కాబట్టి అడిగేనన్నా, ఓ నేను తక్కువ వర్ణంలోనే పుట్టాను కదా సహజంగానే అడిగేనే నా స్వరూపం అని తెలుస్తుంది. అదే గొప్ప జన్మలో పుట్టి అడిగేనన్నా అహంకారంతో నాలుక చివర అడిగేనంటున్నా లోపల అహంకారం ఉంటుంది. అలాంటి ఉత్కృష్ట జన్మ ఎత్తడము కంటే కూడా అపకృష్ట జన్మ ఎత్తి అడిగేనన్నా స్వరూపం ఉండాలి మనకి. అందుకుగా ఆరువసన భూషణత్தின் ஆழுபொருளெல்லாம் அறிவாரார் ஆரது சொன்னேரில் அனுட்டிப்பார் மணவள மாமனிகள் உபதேச ரத்தினமாலலோ. ఎవరు అనుభవిస్తారు, ఒకవేళ అనుభవించిన ఆచరణ వరకు వస్తుందా? శ్రీవచన భూషణం విన్నవారు విని ఆచరించేవారు ఓరురువరు ఉండాలి. ఒక్కరైనా కష్టమేమో అని ఎప్పుడు మణవళ మామనిగలు వేం చేస్తున్న కాలంలోనే అనుగ్రహించారు ఉపదేశ రత్తినమాలే. కనుక అహంకారం పోవాలి అంటే అది చాలా చాలా కష్టం. ఇప్పుడు బ్రాహ్మణ జన్మ పుట్టాం, 10 మెట్లు ఎక్కేశాం, ఇప్పుడు అహంకారం కలిగి ఉంటే మళ్ళీ కింద పడతాం, ఉండనే కూడదు. అది తక్కువ వర్ణమే అయినా సరే దాసత్వం కలిగి ఉంటే అదే గొప్ప జన్మ అన్నట్టు అనమాట. అలా కురుగాయ్ పిరప్పేనే ప్రకృతి పురుష వివేకం పండుగై కురుప్పాన మనుష్య జన్మముమాయ్. అదిలే పరరక్షణత్తు కురుప్పు మాహయ్యాలే పుణ్య శరీరమాన క్షత్రియ జన్మం వేండా. కనుక పుణ్యమాన శరీరమైన క్షత్రియ జన్మ అయినా సరే నాకొద్దు ఎన్గిరార్. అది దుర్మాన హేతు ఆగయ్యాలే ప్రకృతి పురుష వివేకం పండుగం మాట్టాదే పరరక్షణత్తు కురుప్పు మిన్నిక్కే పాపయోనియా ఇరుకిర తిరియక్కై పిరక్కై పిరక్కై పిరక్క అమయ్యం. తిరుమలై எல்லைக்குள்ளே பிறக்க தெரில் என்கிறார், உடல் பிறவி யான் வேண்டேன் என்கிறார், குருகாய் பிறப்பேன் என்கிறார், பிறவி அன்னு போலே காணும் அங்கே பிறக்கை. இங்க ஏம் அனுகிரகிஸ்து அட்டே அது கைங்கரியமு சேசே ஜென்ம காவாலி காணி கரணம் தப்பினா மரணம். கொப்ப வரணம்லோ புடித்தே கரணம் தப்பித்தே மரணமே. அநேக பாப்பாலு சுட்டுக்குண்டாய். 10 மெட்லு எக்கேசி அகங்காரம் கலிகி உண்டே எட்லா கிந்த படிப்போதாம். அலாகே ஒக கொங்ககா புட்டினா சாலு, మోక్షం వస్తే చాలు, కైంకర్యం లభిస్తే చాలు. శరీరము ఆత్మ అని ఏమీ తెలియదు కుంగుకి. నేను ఫలానా శరీరాన్ని ధరించాను, ఫలానా ఆత్మ నా లోపల ఉన్నది, ఫలానా గొప్ప వర్ణంలో నేను పుట్టాను, నాకు ఇంత సంపద ఉన్నది అని కురుగుకి ఏం తెలియదు కదా. ఇంకొకరు రక్షించను అక్కర్లేదు కురుగాయకి, అహము ఉండనే ఉండదు కురుగుకి, కొంగకి అహంకారం ఉండనే ఉండదు. శరీరము మనస్సు నాలుక చేత దోషము చేయనం అక్కర్లేదు, చేయదు.
మనసు ద్వారానో శరీరము ద్వారానో నోటితో ఇవన్నీ ఎవరు చేస్తారు దోషాలు? మనుషులమైన మనం శరీరంతో అపచారం చేస్తూ ఉంటాం, మనసులో అపచారం చేస్తూ ఉంటాం, నోటితో అపచారం చేస్తూ ఉంటాం, దోషాలు చేస్తూ ఉంటాం. కానీ కురుగై కొంగగా పుడితే ఏ దోషం చేయం కదా. అలా పుణ్యమాన జన్మ, మనిషి జన్మ, అందులో బ్రాహ్మణ జన్మ లేకపోతే క్షత్రియ జన్మ, రాజా జన్మ, ఇతన్ని రక్షించే జన్మ, అలాంటి పుణ్య జన్మలు నాకొద్దు. పాప యోని అయినా పాపము చేస్తే నువ్వు ఇలా కొంగగా అలా పుడతారు అంటూ ఉంటారు కదా, అయినా పర్వాలేదు నాకు ఆ కొంగ జన్మయే కావాలి. అది ఎక్కడ? నిత్యవాసము తిరుమల క్షేత్రంలోనే. ఎలా పుట్టాము అని కాదు కదా, అది పాపయోనిగా పుట్టినా తిరుమల క్షేత్రంలో నిత్యవాసము అయితే ఎంత ఉజ్జీవనం అది. అందుకుగా మొదటి పాదంలో ఊనేరు సెల్వత్తు ఉడల్ పిరవి ఆన్ వేండే, నాకు జన్మ వద్దు అన్నారు. తీర చివరి పాదంలో కోనేరి వాజం కురుగాయి పిరప్పేనే, చివరి పాదంలో జన్మ కావాలి అన్నారు. కర్మాధీనమాన జన్మ వద్దు, పెరుమాళ్ళ కృపాధీనమాన జన్మ కావాలి. కైంకర్యము చేయని జన్మ వద్దు, కైంకర్యము చేసే జన్మ అది కురుగాయి కొంగగా పుట్టినా చాలు. కనుక పెరుమాళ్ళ కృపాధీనముతో వచ్చిన జన్మయే శ్రేష్టమైనది. పెరుమాళ్ళకి నిత్యవాసంగా ఆ తిరువేంగడముడయ్య ఆస్థానంలో కైంకర్యం చేయడానికి కొంగగా పుట్టినా చాలు. తిరువేంగడంలో పుట్టాలి, కురుగాయిగా పుట్టాలి, కైంకర్యం చేయడానికిగా పుట్టాలి అని అద్భుతంగా అనుగ్రహించారు మొదటి పాసురంలో మన కులశేఖర పెరుమాళ్. కురుగాయి పిరప ఉడల్ పిరవి ఆన్వేండే ఎన్గిరార్, కురుగాయి పిరప్పేనే ఎన్గిరార్, పిరవి అన్ను పోలే కాణుమంగే పిరక్కై. అక్కడ పుట్టాలి, తిరుమల కొండలో పుట్టాలి. అలాగే కోనీరులో సుఖించే కురుగాయి కొంగగా పుట్టాలి అని ప్రార్థించారు కులశేఖర పెరుమాళ్ మొదటి పాసురంలో. ఓ నేరు సెల్వత్తు ఉడల్ పిరవి ఆన్వేండే ఆనేరేజు వెన్నా నడిమై తిరమల్లాల్, కూనేరు సెంగమిడత్తాన్ తన్ వేంగడత్తు కోనేరి వాజం కురుగాయి పిరప్పేనే, ஆனாத செல்வத்து அரம்பயர்கள் தன்சூஷா வானாளும் செல்வமும் மன்னரசும் யான் வேண்டேன், தேனார் பூங்கோலை திருவேங்கட சுனையில் மீனாய் பிறக்கும் விதியுடையே நாவேனே. திருமல கொண்ட மீத ஆ சிலையல்லோ உண்டே ஒக சேப்பகாயன புட்டிச்சவ பாக்யம் லபிஸ்துந்தி அடியேன்கி அனி குலசேகர பெருமாள் ரெண்டவ பாசுரன்லோ சேப்பகா புட்டிச்சவா அனி பிரார்த்திஸ்துன்னாரு. ఆ పాసుర వైభవాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. కులశేఖర పెరుమాళ్ దివ్య తిరువడిగలే శరణం, పెరియవాక్షాన్ పిళ్ళై దివ్య తిరువడిగలే శరణం, శ్రీమతి రామానుజాయన్ మహా జయ శ్రీమన్నారాయణ.